హుజూర్నగర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేస్తామంటున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. గత కొన్నేళ్లుగా హుజూర్నగర్ లో అభివృద్ది పడకేసిందని, టీఆర్ఎస్ ను గెలిపిస్తే పూర్తి స్థాయిలో నియోజకవర్గ అభివృద్ది చేస్తా అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం కనిపిస్తా ఉంది. ప్రతి విలేజ్ లో కూడా ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటున్నారు. మన స్థానికుడు మనకు గెలవాలంటున్నారు. నీకు ఎప్పటి నుంచో ఇక్కడున్న ఎమ్మెల్యే 10 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ ఆయన పోని విలేజ్లే ఇవాళ దాదాపు 90% ఉన్నాయి. 90% విలేజ్లకు ఒక్కసారి కూడా పోకుండా నువ్వు ఇక్కడ ఉండని ఎమ్మెల్యే మాకు అవసరం లేదంటా ఉన్నారు. ఖచ్చితంగా రేపు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి అఖండ మెజారిటీతోటి 100 సీట్ల కంటే ఎక్కువ సీట్లతో గెలుస్తూ ఉంది. దాంట్లో హుజూర్నగర్ ఉండబోతుంది. చాలా సమస్యలు ఉన్నాయి హుజూర్నగర్లో. ఇవాళ కొనాయిగూడెం చూస్తే వస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఊళ్ళోకి పోయే రోడ్లు లేవు, ఆటోలు పోయే పరిస్థితులు లేవు, ఇంటర్నల్ రోడ్స్ లేవు, ఇంటర్నల్ డ్రైనేజ్ లేదు. రాజకీయాన్ని బస్టు పట్టించిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని, అవినీతి సామ్రాట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇక్కడి నుంచి పంపిద్దామని సిద్ధంగా ఉంచినారు. ఇవాళ ఏ రైతైనా ఇవాళ మా కేసీఆర్ కొడుకు లాంటివాడు, అన్న లాంటివాడు, తండ్రి లాంటివాడు అంటా ఉన్నారు. ప్రతి రైతు కూడా ఇవాళ ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితికి తప్ప మేమెవరికి ఓటేయమంటా ఉన్నారు. సంక్షేమ పథకాలన్నీ గడప గడపకు పోయినాయి, ఇంటింటికి పోయినాయి. ఇవాళ ఏది అడగకుండానే, మేనిఫెస్టోలో లేకుండానే అడగకుండా చేసే ముఖ్యమంత్రి ఉన్నాడు. అది ఎవరైనా అంటే ఈ దేశంలోనే, దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే ఒకళ్ళు మన కేసీఆర్ గారు. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగిన వాళ్ళోడిగా పెరిగిన ప్రతి ఒక్కడు స్థానికుడు మా నాయకుడు అంటా ఉన్నారు. ఇవాళ ఇది ఒకటే కాకుండా కేసీఆర్ గారు సంక్షేమ ఫలాలు, ఇలా కేసీఆర్ గారు చేసిన ప్రతి ఒక్కటి మళ్ళా మాకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటా ఉన్నారు. ఇలాంటి అవినీతి సామ్రాట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని ఎమ్మెల్యే కూడా అనర్హుడు, ఎమ్మెల్యే కూడా ఉండనంటున్నారు. ఇలా అతి భారీ మెజారిటీతో గెలవబోతున్నాం.